అని ఎందుకు భయపడాలన్న? దిగుచ్చారా వీళ్ళు? జగన్ మాట్లాడితే భయపెట్టేస్తాడు భయపెట్టేస్తాడు, మీకు అధికారం ఉంది అధికారం ఉంది అంటే నాకు తొడగొట్టడాలు ఇవన్నీ తెలియవబ్బా. నాకు తొడగొట్టడాలు గుండెలు చీల్చుకోవాలి తెలియదు, కానీ నాకు నిజంగా ఒకటే అడగాలనిపిస్తే, మీరు కొడితేనే దెబ్బ, మేము కొడితే మీకు దెబ్బ తగలదా? మీరు కొడితేనే మా ఒంట్లోంచి రక్తం వస్తుందా? మేము కొడితే మీ ఒంట్లోంచి రక్తం రాదా? మీరు కొడితేనే ఎముకలు ఇరుగుతాయా? మేము కొడితే ఎముకలు కాళ్ళు కీళ్ళు ఇరగవా? మీకు ఇరుగుతుంది. ఎంతకాలం బానిస సంఖ్యలతో ఉంటారు కబంధ హస్తాలని ఆలోచించండి ఒకసారి. నేనున్నాను ఇక్కడ, నాకు పోగొట్టుకోవడానికి సమస్తం ఉంది, నాకు పెద్ద పేరుంది, యాక్టింగ్ కెపాసిటీ ఉంది, డబ్బులు ఉన్నాయి, కుటుంబం ఉంది, బిడ్డలు ఉన్నారు. నా కోసం మాట్లాడలా, అన్నీ వదులుకొని ఎందుకు వస్తున్నానంటే నా కుటుంబం అనుకున్నాను. మన వాళ్ళందరూ, మన తెలుగు జాతి మన కుటుంబం అనుకొని వచ్చాను. నేను తగ్గున్నాను యాక్చువల్లీ. మొన్నదాకా అందరు సలహాలు ఇచ్చారు నాకు, నువ్వు ఎలా నిలబడాలి ఎలా చేయాలని. అందరు ఈరోజు అందరు వైసీపీకి వెళ్ళిపోయారు. ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గర అన్నీ వస్తాయి ఐడియాలు. సీట్లు ఎన్నా తెలియదబ్బా నాకు అన్నీ ఒకటి కాదు. నేను అనేది ఏంటంటే, నువ్వు రిజర్వేషన్ గురించి